హలో ఆల్ అండ్ వెల్కమ్ టు థైవ్యూ. మేము చేస్తున్న ప్రతి వీడియోకి కామెంట్స్ అండ్ లైక్స్ ద్వారా మీరు చూపించే లవ్కి చాలా చాలా థ్యాంక్స్. ఆ సపోర్టే మాకు బూస్ట్, రెడ్ బుల్, అన్నీ. అదే చేత్తో సబ్స్క్రైబ్ కూడా చేసుకుని గంట కొట్టేయండి. మేము ఎప్పుడు వీడియో పెట్టినా బుడుంగు మన నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా మొదలు పెట్టేద్దాం, పదండి. జనరల్లీ మనం సినిమాల్లో ఏదైనా ఒక అద్భుతాన్ని చూసామనుకోండి, వెంటనే మనం వేసుకునే డైలాగు, ఇలాంటివి సినిమాల్లోనే జరుగుతాయి మామా, నిజ జీవితంలో అంత బొమ్మ లేదు అంటాం. కానీ ఈ మధ్య పరిస్థితులు బాగా పగబట్టేసాయండి. అదేంటో కానీ సూర్య గారు తీసిన ప్రతి సినిమాలో విషయాలు నిజాలైపోతున్నాయి. పాపం ఆయన సరదాగానే సినిమాలో సీన్లు చేస్తుంటారు, పంచభూతాలే సీరియస్గా తీసుకున్నాయన్నమాట. నార్మల్లీ సినిమాలో జరిగిన ఇన్సిడెంట్ ఏదైనా ఒకటి నిజ జీవితంలో జరిగితే ఆ సర్లే ఫ్లూక్లో అయి ఉంటుంది అనుకుంటాం. అదే రెండు మూడు జరిగాయి అనుకోండి, కొంచెం జంకినా గుండె నిబ్బరం చేసుకుని కోయిన్సిడెన్స్ అని మనల్ని మనం కామ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం అనమాట. మరీ ఇన్ని జరిగితే ఒయినియమ్మా బడవా ఇదేందా ఇదే అని రియాక్ట్ అవ్వక తప్పదు. అసలే 2020 సర్ప్రైజ్ల మీద సర్ప్రైజ్లు ఇచ్చి హర్రర్ సినిమా చూపిస్తుందంటే ఇది ఇంకో ఎక్స్ట్రా టెన్షన్ మనకి. ఎప్పుడైతే ఒక్కొక్కటిగా సూర్య గారి సినిమాల్లో జరిగిన విషయాలు నిజం అవడం స్టార్ట్ అయ్యాయో ఆయన సినిమాలన్నీ మళ్ళొక్కసారి అలా రీవాచ్ చేశానమాట. ఇక ముందు జరగబోయే అద్భుతాలు మన చేతిలో ఎలాగో లేవు కాబట్టి ఇప్పటి వరకు జరిగిన వాటి మీద ఒక లుక్ వేద్దాం. వన్, గజిని. మన తెలుగు ఆడియన్స్కి సూర్య పరిచయమైంది ఈ సినిమాతోనే. ఆ పాటలు కానీ సూర్య యాక్టింగ్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఇవన్నీ పక్కన పెడితే అందులో సూర్య గారు ప్లే చేసిన రోల్ సంజయ్ రామస్వామి అనే పేరు ఆ రోజుల్లో భలే ఫేమస్ అయింది. సంజయ్ ఒక మల్టీమిలియనర్, ఎయిర్ వాయిస్ అనే ఒక మొబైల్ కంపెనీకి ఓనర్. బట్ తను ప్రేమించిన అమ్మాయి కల్పన కోసం అవన్నీ వదిలిపెట్టి తన వెనకాలే తిరుగుతూ ఉంటాడు. ఇక్కడ బ్యూటిఫుల్ ట్విస్ట్ ఏంట్రా అంటే మన ఇండియన్ మేడ్ మొబైల్ బ్రాండ్ మైక్రోమాక్స్ కంపెనీ కోఫౌండర్ రాహుల్ శర్మని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆసిన్ గారి కెరియర్లో గజిని అనే ఫ్రాంచైజ్ ఏ రేంజ్లో వర్క్ అయిందో ఆఫ్ స్క్రీన్ కూడా ఒక మొబైల్ కంపెనీ ఓనర్తో లైఫ్ సెట్ అవ్వడం అంటే క్రేజీ కోయిన్సిడెన్స్ అనే చెప్పాలి. ఆ ఏడ్చవలేరా, ఎంత ప్రొఫెషన్ కలిస్తే మాత్రం దానికి సూర్యకి సంబంధం ఏంటి అసలు అని మీలో కొంతమంది అనుకోవచ్చు. ఆగండి ఆగండి, ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ ఇత్తడి ముకిట్లో మెత్తడి పొకడి. సెవెంత్ సెన్స్. ఈ సినిమా పేరు తలుచుకోగానే మన మైండ్లోకి వచ్చే ఫస్ట్ థాట్ దీని అమ్మ చైనా, కేర్ ఆఫ్ కరోనా. అదేంటో సినిమాలో డాంగ్లీగడ్ బయోవార్ కోసం ఇండియా వచ్చి అదేదో స్ట్రీట్ డాగ్ వైరస్ ఎక్కిస్తే కళ్ళప్పగించి ఇదేదో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది మామా అని చూసాం. ఇప్పుడు ఏమైంది, ప్రపంచం మొత్తం పెంటైంది. ఏ డాంగ్లీగడ్ బ్యాట్ సూప్ తాగి చచ్చాడో గానీ ఎకానమీ పాయే, చదువులు పాయే, ఉద్యోగాలు పాయే, ఎటువంటి భయం లేకుండా రోడ్ల మీద గాలి తిరుగుడు తిరిగే స్వేచ్ఛ కూడా పాయే. వన్ క్యూట్ వైరస్, హోల్ వరల్డ్ ఫసక్. అది నిజంగానే బయోవారో కాదా అన్న మ్యాటర్ పక్కన పెడితే మనకి కరోనా వైరస్ అంటే మాత్రం ఫస్ట్ గుర్తొచ్చే సినిమా సెవెన్ సెన్స్. సూర్య గారు కాస్త బోధ ధర్ముని కూడా పంపి వ్యాక్సిన్ కనిపెట్టమనండి, చాలా ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి ఇక్కడ, మీకు పుణ్యం ఉంటుంది ప్లీజ్. వీడొక్కడే ఈ సినిమాలో సూర్య ప్లేసెస్ స్మగ్లర్, రకరకాల వేషాలు వేస్తూ ఉంటాడు టు స్మగుల్ గూడ్స్ త్రూ ఎయిర్పోర్ట్స్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. అందులో సూర్య వేసే గెటప్లన్నీ మోస్ట్లీ స్టార్ట్లో వచ్చే పెల పెల అనే సాంగ్లోనే ఉంటాయి. ఈ సాంగ్లోనే మన సూర్య క్రికెట్ వరల్డ్ కప్ గెలిచి ఇండియాకి పట్టుకొస్తాడు. అదేంటో మన సూర్య ఇలా సినిమాలో వరల్డ్ కప్ గెలిచాడో లేదో. సినిమా రిలీజ్ అయ్యాక నెక్స్ట్ జరిగిన 2011 వరల్డ్ కప్ కొట్టేసాం మనం. ఇట్స్ ఏ మిరాకిల్ అంతే, అట్టట్రా అంటే నాకు కూడా తెలియదు మరి. ఇప్పుడు మీలో కొంతమందికి ఒక డౌట్ రావచ్చు, గెలిచింది సౌత్ ఆఫ్రికాలో జరిగిన 2007 2020 వరల్డ్ కప్ అనుకోవచ్చుగా అని. ఓహో అలా అనుకోను, 2011 వరల్డ్ కప్పే అనుకుంటా, అలానే కంఫర్టబుల్గా ఉంది మరి. ఫోర్, బ్రదర్స్. బ్యాన్ అనే పదం వింటే ఇప్పుడు మీకు ఏం గుర్తొస్తుంది? ఏ చి, ఆ చెత్త గురించి మాట్లాడలేదు నేను. అయ్యా ఎడిటరు, అది ఇంకా బ్యాన్ అవ్వలేదు, అపశకునం మాట్లాడకు. నేను చెప్పింది బ్రదర్స్ సినిమాలో ఒలింపిక్స్లో బ్యాన్ అయిన అప్పటి రష్యా గురించి. సినిమా మొత్తం ఈ ఎలిమెంట్ మీదే రన్ అవుద్ది. అప్పట్లో డోపింగ్లో ఒక కంట్రీని బ్యాన్ చేశారని సినిమాలో అంటే ఫిక్షన్లే అని లైట్ తీసుకున్నాం. అదేంటో పెసాదు, సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ ఒలింపిక్స్ అంటే 2016 రియో ఒలింపిక్స్ నుంచి రష్యా అవుట్, దానికి రీజన్ డోపింగ్, జస్ట్ లైక్ వాట్ ఈస్ షోన్ ఇన్ ద ఫిలిం. ఎస్, పాస్ట్లో కూడా ఇలా జరిగింది, బట్ మరీ సినిమా వచ్చాక ఇలా జరుగుద్దని ఎవరన్నా అనుకుంటారా? ఏంటో మరి, చాలా తేడాగానే ఉంది వ్యవహారం. 5, సింగం 2. ఇది ఇంకొక కొత్త రకమైన వింత. సినిమాలో అప్పటి వరకు ఎన్సీసీ మాస్టర్లో ఉండే సూర్య డిఎస్పీగా ఛార్జ్ తీసుకునే సీన్. ఎంత పవర్ఫుల్ ఉంటుందో కదా సూర్య అలా యూనిఫామ్లో నడిచొస్తుంటే. కానీ ఈసారి సీన్ చూస్తుంటే ఏదో కొత్త రకంగా రిలేట్ అయ్యాను నేను. 23rd మార్చిన మోదీ సార్ ఇచ్చిన స్పీచ్ గుర్తుందా? మిత్రో దేశం మొత్తం మూసేస్తున్నాం, మీరు కూడా మూసుకుని ఇంట్లో కూర్చోండి అని. అప్పుడు పోలీసులు ఏ రేంజ్లో ప్లాన్ చేశారో మనం లైవ్గా చూడలేదు, కానీ సింగం 2లో ఈ సీన్ మాత్రం ఎగ్జాక్ట్లీ ఆ సిచ్యువేషన్కి సింక్ అవుతుంది. ఊరంతా కర్ఫ్యూ ఉండటం, చెక్ పోస్టుల దగ్గర బ్లాక్ చేసేయడం, అంతా సినిమాలో జరిగినట్టే జరిగింది. ఆఖరికి సినిమాలో జనాలు ఎలా కొట్టుకున్నారో ఆ రోజు ఏపీ తెలంగాణ బార్డర్లో మనం కూడా అలానే ఇబ్బంది పడ్డాం. అది ఎన్న కోయిన్సిడెన్స్ తలైవా. 6, బందోబస్త్.
ఈ సినిమాలో నాకు బాగా గుర్తున్న ఒకే ఒక్క సీన్ ఇది. రైతులు కొన్ని నెలలు కష్టపడి పండించుకున్న పంట అంతా కొన్ని కోట్ల మిడతలు ఒకేసారి వచ్చి నాశనం చేస్తుంటే ఎంత బాధేస్తుందో అసలు. సినిమా చూస్తున్నప్పుడు ఇది ఫిక్షన్లే, అన్ని ఎలా వస్తాయి ఒకేసారి అని అనుకున్నాను. బట్ గూగుల్ చేసి చూస్తే అప్పటికే ఆఫ్రికా అండ్ పాకిస్తాన్లో ఈ మిడతలు వచ్చాయని తెలియగానే మైండ్ పోయింది. అసలే 2020 మనతో కరోనా ప్రీమియర్ లీగ్ ఆడుతుందనే బాధలో ఉంటే మిడతలు మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చి మరీ హాయ్ చెప్పాయి. అమ్మ బాబాయ్, ఆ మిడతల వీడియోలు సోషల్ మీడియాలో చూసినప్పుడే ఒచ్చబడింది అసలు. ఇంకా నయం మన వరకు రాలేదు. ఈసారి ఇలాంటిది ఏమన్నా ప్లాన్ చేస్తే ముందే చెప్పండి సూర్య గారు. ఓ 20 హిట్ డబ్బాలు ఇంట్లో కొనిపెట్టుకుంటాను రెడీగా. 7 గ్యాంగ్. గ్యాంగ్ సినిమాలో రమ్యకృష్ణ సూర్య బిజినెస్ పీపుల్ ఇంటికి సిబిఐ రైడ్ అని వెళ్ళి ఇష్టం వచ్చినంత నొక్కేస్తుంటే భలే థ్రిల్ ఫీల్ అయ్యాం అందరం. కానీ కొంతమంది వేరేలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు మరి. డైరెక్ట్గా అదే ఫాలో అయిపోయి ఎక్స్ఎంపీ రాయపాటి సాంబశివరావు గారి ఇంటికి రైడ్కి అని చెప్పి వెళ్లారంట. తీరా ఎవరా అని పోలీసులు ఎంక్వైరీ చేస్తే లీనా అనే మలయాళీ యాక్ట్రెస్ అంట. అదేంటి మేడం, సినిమాలు లేకపోతే 2-3 ఆడిషన్లు ఎక్కువ ఇవ్వాలి, అంతేకాని మా సూర్య గారు సరదాగా సినిమాలో రైడ్ చేస్తే మీరు సీరియస్గా తీసుకుంటే ఎలా? తప్పండి, బొక్కలదు హెత్తరు. మంచిని చూసి ఇన్స్పైర్ అవ్వండిరా అంటే నాతో సహా ఒక్కడు కూడా అవడు. ఇలాంటివి మాత్రం బాగా అంతాయి మనకి. అదేంటో మరి. 8 ఉరియాడి 2. ఇప్పటి వరకు సూర్య సార్ యాక్ట్ చేసిన సినిమాల నుంచి అద్భుతాలు జరుగుతున్నాయి అనుకున్నా. ఓహో, ప్రొడ్యూస్ చేసిన సినిమాలు కూడా బ్రేక్ డ్యాన్స్ వేయిస్తున్నాయి మనతో. ఈ సినిమా 2019లో రిలీజ్ అయింది. ఇది ఒక పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం. ఈ సినిమాలో పెంట అంతా స్టార్ట్ అయ్యేది హీరో పనిచేస్తున్న ఫ్యాక్టరీలో బ్యాడ్ మెయింటెనెన్స్ వల్ల గ్యాస్ లీక్ అవుతుంది. అంతే, చుట్టుపక్కల ఏరియాల్లో ప్రజలు అవుట్. గుర్తొచ్చిందిగా, రీసెంట్గా మన వైజాగ్లో జరిగిన దారుణాన్ని యాజ్ ఇట్ ఈస్గా సినిమాలో చూస్తాం. ఇప్పుడు ఆ దారుణం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదిలేండి. అట్టట సార్, అసలు అలా ఎలా జరుగుతున్నాయి యాజ్ ఇట్ ఈస్గా అన్ని? ఏమో, ఆ దేవుడికే ఎరుక. అదండి మరి సంగతి. ఈసారి నుంచి సూర్య సార్ ప్రతి సినిమా సెన్సార్ సర్టిఫికేషన్తో పాటు డిజాస్టర్ ఫ్రీ సర్టిఫికేషన్ కూడా తీసుకుంటే మన అందరికీ మంచిది అనుకుంటాం మరి. ఆన్ ఏ సీరియస్ నోట్, మనం మన హీరోల్ని ఎంత ప్రేమిస్తామో సూర్య గారిని కూడా అంతే ప్రేమిస్తాం. హీ షుడ్ మేక్ మెనీ మెనీ ఫిలిమ్స్ ఇన్ ద కమింగ్ ఫ్యూచర్. కానీ అందరం ఒక్కసారి తూర్పు తిరిగి అన్నం పెట్టుకుందాం. ఫ్యూచర్లో రాబోయే సూర్య గారి సినిమాల్లో జరిగే దారుణాలు మన జీవితాల్లో జరగకూడదని. గాడ్స్ మస్ట్ బి క్రేజీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేమేమన్నా మిస్ కొడితే కామెంట్స్లో మాకు తెలియజేయండి. సైనింగ్ ఆఫ్, టీమ్ థైవ్యూ.